ఎక్కడో చోట అందరికీ మతం అనే చోట చాలా సున్నితమైన అంశం అయిపోయింది అందరికీ. మన భారతదేశంలో ఇంకా దారుణం ఏంటంటే కులం అనేది కూడా చాలా సున్నితమైన అంశం అయిపోయింది. మొన్న మధ్య నేను ఎవరితో మాట్లాడుతుంటే మైనారిటీ అన్న ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ దేశంలో ఎవరు మైనారిటీలు కాదండి, అన్ని కులాలు కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయినాయి. అందరూ ఏ మూలకి వెళ్ళినా, నేను ఇచ్చాపురం నుంచి వెళ్ళినా, ఒక 20,000 ఒక గిరిజన ట్రైబ్ ఉంది, వాళ్ళు ఇంకెక్కడ లేరు, ఒక్క ప్రాంతానికే కన్ఫైన్ అయినారు, ఒక్క నియోజకవర్గానికే. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ఎస్టీల కింద గుర్తిస్తారు, ఉద్యోగాలు ఇవన్నీ కొంచెం పక్కన తీసేస్తారు. ఇట్లాంటి ప్రతి చోట వచ్చేటప్పటికీ మనందరం ఏక వ్యక్తీకరణ జరగట్లేదు, అంటే ఒక భావం మీద అందరూ ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాం. నేను వీటన్నిటినీ పక్కన తీసుకెళ్ళి మనందరికీ మేజర్గా కావాల్సింది డెవలప్మెంట్లో, అభివృద్ధిలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమాన అవకాశాలు యాక్చువల్ మన అందరం కోరుకునేది. అంటే నేను బైబిల్ నుంచి నేను నేర్చుకుంది ఒకటి, చిన్నప్పుడు తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడునని. నేను తూచ తప్పకుండా నేర్చుకున్నది కూడా నేను నేర్చుకున్న దాన్నే పాటిస్తాను, ఆ బైబిల్ సూక్తిని. జై భీమ్ అనే పదం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానత్వం కోసం ప్రతిబింబించేది. జై భీమ్ అనే నినాదం గారిన వర్గాలకి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటున్న వర్గాలకి ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి, సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకున్నవాడిని, చదివిన వాడిని, ఆయన గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న పూలే కానీ, అంబేద్కర్ మహాశయులు కానీ, నారాయణ్ గురువు కానీ, ఒక పెరియార్ కానీ, వీరందరూ ఏ వర్గాలైతే అభివృద్ధికి దూరంగా ఉన్నాయో సామాజికంగా, ఆర్థికంగా, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులు కూడా. నేను కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, కులాల ఐక్యత అనేది జరగచ్చు జరగకపోవచ్చు, కాకపోతే అది ఒక ఆశయం అనేది సాధించాలి అని. కానీ కులాల ఐక్యత సమాంతర సమాజంలో కంటెంపరీ సిచ్యుయేషన్ ఎందుకు అవసరం అనడానికి, ఇది లేకపోతే, కులాల ఐక్యత లేకపోతే ఇంటర్డిపెండెన్సీ, మనందరం వృత్తి ఆధారిత కులాలు, మనం అన్ని ఒకరి మీద ఒకరు ఆధారపడడం. ఉదాహరణకి మన కుండలు తయారు చేసింది ఎవరికి అమ్మాలి, ఎవరికి ఒకరికి అమ్మాలి, మిగతా వాళ్ళకి అమ్మాలి, మిగతా కులాలకు అమ్మాలి, అలాగే నాయి బ్రాహ్మణులు ఎవరికి చేయాలి, ఇట్లా ప్రతీది, కాపులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఇంటర్డిపెండెంట్ కమ్యూనిటీస్, క్షత్రియాస్ కావచ్చు, కమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే. నిజంగా ప్రతి కులంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. అలా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరు చేసిన దానికి ఒక ఎవరు చెడు చేస్తే ఆ చెడును కూడా ఎదురు తిరిగింది కూడా అందులో ఉన్న బ్రాహ్మణులే. నేను నాయి బ్రాహ్మణులు అది నేను దాన్ని దాన్ని ఒక పీఠం రాసి చూశాను సినిమా. ఎందుకంటే నేను ఒక బార్బర్ షాప్, ఒక నాయి బ్రాహ్మణుల షాప్లో కూర్చొని ఆ సెలూన్ చైర్ని నేను ఎందుకు పెట్టానంటే దానికి అంత అత్యంత ఉన్నతమైన గౌరవం ఇవ్వడానికి నేను పెట్టాను సినిమాలో. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంవాదం, ఒక డిబేట్, ఒక డిస్కోర్స్, డోంట్ లెట్ ఇస్ నాట్ ఫ్రేమ్ ఇట్ యాజ్ ఎ కాస్ట్ కాన్ఫ్లిక్ట్. అలా అయితే మనం ఎవరితో ఎవరితో మాట్లాడలేము, ఇబ్బంది అయిపోద్ది. నేను మాదిగల కులంలో పుట్టాలా, మాలల కులంలో పుట్టాలా, నా చాయిస్ కాదు, నేను పుట్టాను, అది బాగా అది ప్రకృతి ఇచ్చింది అది అలాంటిది. కానీ పుట్టి ఏ కులంలో పుట్టినా సమస్త మానవ జాతికి ఏం చేస్తాం అనేది. ఈరోజున క్షత్రియుల తాలూకు గొప్పతనం అని చెప్పడానికి క్షత్రియుడు తన కులం కోసం పనిచేసేవాడు, సమస్త కులాలకు పనిచేసేవాడు క్షత్రియుడు. ఆ గొప్పతనం ఎందుకు నేను అల్లూరి సీతారామరాజుకి దండ వేయటానికంటే, క్షత్రియుల కులంలో పుట్టి ఎక్కడో అణగారిన అడవుల్లో గిరిజనుల కోసం మల్లు ద్వారా, గంటం ద్వారా వాళ్ళతో తిరిగిన వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి అది క్షత్రియుడు. అది క్షత్రియుడు తాలూకు ధర్మం. అది కులాలను వేరు చేయను, మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టను, కాపులకి బీసీలకి గొడవ పెట్టను, తెలుగుదేశం పార్టీ లాగా వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్థులకి, మాదిగ కులస్థులకి గొడవ పెట్టను, చంద్రబాబు నాయుడు గారి లాగా కాపులకి అండగా ఉంటామని చెప్పి, కాపులకి మేము అండగా ఉండడం కుదరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మాట్లాడను, అలాంటి రాజకీయాలు చేయను. ముస్లింలను కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి
వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తితో నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది మానవత్వం. నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాడు. నాకు మనుషులందరూ ఒకటే, అందరికీ సమాన న్యాయం చేయగలను.